క్రీస్తులన ప్రియ సహోదరి సహోదరులకు యేసయ్య నామములన హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఆత్మ దేవుడు మనతో మాట్లాడునట్లుగా మనం ప్రార్థన చేయబోతున్నాం. ఎదురు చూపుతో దేవుని వైపు చూద్దామా. ఆకాశము వైపు, దేవాది దేవుని వైపు మనం చూసి, పరిశుద్ధ దేవుని యొక్క తండ్రి వైపు చూసి మనమును మనం సమర్పించుకొని ప్రార్థన చేయబోతున్నాం. ఆకాశమును భూమిని సృష్టించిన సర్వశక్తుడైన మా దేవ, అబ్రహాం యొక్క దేవుడవు, ఇస్సాకు యొక్క దేవుడవు, యాకోబు యొక్క దేవుడవైన మా తండ్రి, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో మీరు ఈరోజు మాట్లాడదలిచిన మాటలను, కృప కలిగిన మాటలను, అధికారము కలిగిన మాటలను, ప్రేమ కలిగిన మాటలను ప్రభు మీరు విత్తి ప్రతి ఒక్కరి జీవితాల్లో కట్టి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభు మీ నామాన్ని మహిమపరచండి, ఆశీర్వదించండి. యేసు క్రీస్తు నామంలో తండ్రి, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు మనం ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు మనం చూడబోతున్న అంశం కీర్తనల గ్రంథం 32వ అధ్యాయమందు 6-7 వాక్యాలను నేను మీ కొరకు చదువుతాను. దయచేసి గమనించండి. భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు, విస్తార జల ప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగు చోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదువు అని చెప్పి కీర్తనాకారుడు అద్భుతమైన కీర్తనను ఈరోజు రాసిన ఆ యొక్క మాటను బట్టి ఈరోజు దేవుని యొక్క సముఖంలో మనం ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని మనం వినబోతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యంలో చెప్పబడుతుంది, భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు, నీవే నా దాగు స్థలమై ఉన్నావు, ఆకాశమును భూమిని సృష్టించిన సర్వశక్తుడైన దేవా, నీవే మా దాగు స్థలమై ఉన్నావు, మా దాగు స్థలమై ఉన్నావు. జల ప్రవాహము వంటి ఎంతటి భయంకరమైన కార్యములు, ఎంతటి విస్తారమైన కార్యములు మాపై పొరలి వచ్చినను అవి మమ్మల్ని అంటావు, కారణం నీవే మా దాగు స్థలమని చెప్పి భక్తుడైన దావీదు విశ్వాస వీరంతో చెబుతున్నది మనం చూస్తున్నాం. ఈ వాక్యంలో ప్రారంభాన్ని మీరు గమనించారంటే, భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు అని వ్రాయబడి ఉంది. విస్తారమైన జల ప్రవాహములు ఈరోజు ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉన్న, వణికిస్తూ ఉన్న కరోనా వైరస్ లాంటి తెగుళ్ళు విస్తార జల ప్రవాహముగా ఈరోజు ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేస్తుంది కదా. యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతటి భయంకరమైన విస్తారమైన జల ప్రవాహము వంటి జల ప్రవాహం నీ మీద పొరలి వచ్చినను అవి నిన్ను అంటవు అని చెప్పి వాక్యంలో చెప్పబడుతుంది. కారణం ఏంటో తెలుసా? భక్తి గల వారు నిన్ను ప్రార్థన చేయుదురు, నిన్ను ప్రార్థన చేసేవారు విస్తారమైన జల ప్రవాహం వచ్చినను అవి వారిని అంటూ అని చెప్పి భక్తుడైన దావీదు అంటున్నాడు. అంటే ఈ యొక్క వాక్యం యొక్క భావం ఏంటి? భక్తి కలిగిన వారై దేవుని వైపు ప్రార్థన చేసేవారికి ఎంతటి భయంకరమైన జల ప్రవాహము, విస్తారమైన జల ప్రవాహము వచ్చినను అవి వారిని అంటవు అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాదు, విశ్వాస వీరుడైన దావీదు అంటున్నాడు, నా దాగు స్థలం నీవు తండ్రి, నా దాగు స్థలం నీవు తండ్రి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన యొక్క వాక్యం యొక్క అంశం, నా దాగు స్థలం నీవు తండ్రి, నీవే నా దాగు స్థలమై ఉన్నావని చెప్పి భక్తుడైన దావీదు చెప్పిన ఈ మాటనే ఈరోజు వాక్యముగా మనం ఈరోజు ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానించబోతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడైన దావీదు యొక్క జీవితంలో ఇంత అంత సమస్యలు కాదు. అతని జీవితమే సమస్యలతో ప్రారంభమైంది, సమస్యలతోనే ముగించబడింది. ఎక్కడ చూసినా శత్రువులు అతన్ని వెంటాడి 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 వేటాడారు. విచిత్రం ఏంటో తెలుసా? ఓ ప్రక్క సౌల్ రాజు అతన్ని ఏ విధంగా ఆయనను చంపాలని చెప్పి పలు రకాలుగా అతన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మరో ప్రక్క సొంత కుమారుడైన అబ్షాలోము కూడా దావీదును చంపడానికి ప్రయత్నించాడు. ఇటువంటి భయంకరమైన శత్రువు లాంటి ఇటువంటి కార్యములు అతనికి జల ప్రవాహము వలె అతనికి ఎదురుగా వస్తూ ఉన్నా, ఇన్ని సమస్యలు ఉన్నా, ఇటువంటి పోరాటములు కళ్ళ ఎదుట ఉన్నా భక్తుడైన దావీదు అంటాడు, ఎంతటి భయంకరమైన కార్యములు నా మీదకి ఎదురుగా వచ్చినను అవి నన్ను అంటవు, అవి నన్ను ఏమి చేయలేవు, కారణం నా దాగు స్థలం నా దేవుడు, నా దాగు స్థలం నీవే అని చెప్పి భక్తుడైన దావీదు ధైర్యముగా విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజమే ఒక విశ్వాస వీరుడు యొక్క జీవితంలో విశ్వాసం ఎంత హై లెవెల్లో ఉంటుందో తెలుసా? ఎంతటి సమస్యలు నాకు విరోధంగా వచ్చినా అవి నన్ను ఏమి చేయవు, కారణం నాకు దాగు స్థలముగా నా దేవుడున్నాడన్న నిరీక్షణ విశ్వాసం గట్టి నమ్మకంతో ఉంది. కాబట్టి ఆ నమ్మకం విశ్వాసమే అతని జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. ఈ కార్యక్రమం
ప్రకారాన్ని చూస్తున్న నీ జీవితంలో కూడా నీకు విరోధంగా ఎంతటి భయంకరమైన సమస్యలు ఎదురు వచ్చినా వాటిని గూర్చి భయపడకు, వాటిని గూర్చి చింతించుకు. వాటిని చూసి భయపడుతూ ఉంటే అవి నిన్ను వేదన పరుస్తాయి, వాటిని గురించి చింతిస్తూ ఉంటే అవి నిన్ను త్రొక్కి పడివేస్తాయి. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, ఎంతటి భయంకరమైన జల ప్రవాహములు విస్తరించి వచ్చినను, పొరలి వచ్చినను, అవి మనల్ని ఏమి చేయవు. వాటిని గురించి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, వాటిని గురించి నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. కారణం మన దాగు స్థలముగా మన దేవుడు మనకున్నాడని చెప్పి భక్తుడైన దావీదు అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కార్యములు ఈ లోకములు ఎంతటి ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో మనకు తెలుసు. ఎంతటి కరోనా వైరస్ లాంటి తెగుళ్ళు, ఓ ప్రక మిడతలు, ఓ ప్రక అకాల వర్షాలు, ఓ ప్రక భూకంపములు ఈ విధంగా ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తూ, ఓ ప్రక చరిత్రలో ఎప్పుడూ లేని మరణాలు ఈరోజు మన దేశంలో, మన ప్రపంచంలో, ఈ భూమిపై జరుగుతూ ఉన్నప్పుడు ఏదో తెలియని ఒక భయం, ఏదో తెలియని ఒక దిగులు, ఏదో తెలియని ఒక కార్యములు మన హృదయంలో, జల ప్రవాహము వంటి కార్యములు మన హృదయంలో ఏర్పడుతూ ఉంటాయి. కానీ వీటిని చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. కారణం మన దాగు స్థలం క్రీస్తు యేసయ్య ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వివరించి చెప్పునట్లుగా మీకు అర్థమయ్యేలా కొన్ని కార్యాలను మీకు చెప్పి మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. గతంలో 2008 నవంబర్లో ముంబై ప్రాంతంలో తాజ్ హోటల్లో ఒక భయంకరమైన బాంబు పేలుడు సంభవించింది. భయంకరమైన తుపాకులతో కూడా తీవ్రవాదులు ఆ తాజ్ హోటల్లోకి ప్రవేశించి ఒక్కసారిగా పిట్టల్లో కాల్చినట్లుగా AK-47 లాంటి గన్స్ తీసుకొని ఆ యొక్క హోటల్లో ఉన్న వాడిని చంపి పడేశారు. పిట్టలు రాలినట్లుగా రాలిపోయారు, శవాలుగా మార్చబడ్డారు. చరిత్ర చెబుతూ ఉంది, 2008 నవంబర్లో జరిగిన ఈ భయంకరమైన తీవ్రవాదుల యొక్క దాడుల యందు 167 చనిపోయారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, 167 చనిపోయి వేదనతో ఆ యొక్క హోటల్, ఆ యొక్క ముంబై ప్రాంతమే అల్లకల్లోలంగా మార్చబడిన ఆ యొక్క పరిస్థితుల్లో ఒక వ్యక్తి, తప్పించబడిన ఒక వ్యక్తిని గూర్చి ఆ యొక్క విలేకరులంతా కలిసి ఒక ఇంటర్వ్యూ తీశారు. ఆ వ్యక్తి లండన్కు చెందిన ఒక వ్యక్తి, ఒక సినీ ప్రముఖుడిగా ఉంటూ లండన్లో ఉంటున్న ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ప్రత్యక్ష సాక్షిగా జరిగిన కార్యాన్ని అతడు ప్రత్యేకంగా ఆ యొక్క ఇంటర్వ్యూలు చేసి ఆ యొక్క ఇంటర్వ్యూలో తన యొక్క అనుభవాన్ని చెప్పాడు. జరిగిన కార్యాలంతా ఆ ఇంటర్వ్యూలో అతను తెలియబరిచాడు. జరిగిన కార్యం ఏంటో తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా? ఆ యొక్క లండన్కు చెందిన ఆ వ్యక్తి అంటున్నాడు, నేను మా యొక్క స్నేహితులమంతా డైనింగ్ టేబుల్లో లంచ్ చేస్తున్న సమయం, చాలా సంతోషంగా హోటల్ అంతా సంతోషంగా ఉంది, అందరూ సంతోషంగా లంచ్ చేస్తూ ఉన్నాం, నా స్నేహితులంతా కూడా డైనింగ్ టేబుల్లో లంచ్ చేస్తూ ఉన్నారు, మేము సంతోషంగా ఉంటున్న సమయంలో ఒక్కసారిగా తీవ్రవాదులు లోపలకు AK-47 లాంటి గన్స్ తీసుకుని వచ్చి పిట్టలు కాల్చినట్లుగా కాలుస్తూ ఉన్నారు. మాకు ఏం చేయాలో అర్థం కాక భయంతో అట్లే లేచి నిలబడిపోయి అట్లే భయాందోళనకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్న సమయంలో మా డైనింగ్ టేబుల్లో మా స్నేహితులంతా నిలబడి ఉన్న వాళ్ళు ఒక్కసారిగా బుల్లెట్ల చేత ఎప్పుడైతే తీవ్రవాదులు కాల్చారో ఆ బుల్లెట్లు అట్లే హృదయంలో చొచ్చుకునబడిన వారై వాళ్ళ యొక్క స్నేహితులు ఎదుట ఉన్న వాళ్ళంతా అట్లే ఈ సహోదరుడి పైన అట్లే పడిపోయారట. అతను చెప్పిన కార్యాన్ని చెబుతూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, తన స్నేహితులు బుల్లెట్ గుండ్లు, ఆ యొక్క బుల్లెట్ ద్వారా గాయపరచబడి, ఆ యొక్క భారం పడిన, ఆ యొక్క గాయపరచబడిన ఆ బుల్లెట్స్ గాయాల చేత రక్తం రక్తంగా కారుతూ ఆ యొక్క శవమై అట్లే తన పైన పడుతూ ఉన్నప్పుడు ఆ రక్తమంతా తన పైన అట్లే కారుతుందట. ఓ ప్రక్క ఆ రక్తమంతా తన స్నేహితుడి యొక్క రక్తం కారుతూ ఉంటే అట్లే ఆ స్నేహితుడు పడిన వెంటనే ఇతడు కూడా అట్లే పడిపోయాడంట. కింద పడిపోయిన తరువాత ఈ స్నేహితుని యొక్క రక్తం తన పైన అట్లే కార్చబడి కారుతూ ఉందట. ఓ ప్రక్క తన స్నేహితుడు తన పైన పడిపోయి ఉన్నందువల్ల అట్లే కళ్ళు మూసి భయంతో వణికిపోతూ, తాను కూడా చనిపోయానేమో అన్న పరిస్థితుల్లో భయంతో అట్లే వణికిపోతూ ఉన్నాడట. ఆ సమయంలో ఒక్కొక్క తీవ్రవాది లోపల వస్తూ ప్రవేశిస్తూ అట్లే కాల్చుకుంటూ వస్తూ ఒక్కొక్క శవాన్ని కాళ్ళతో అట్లే త్రోస్తున్నాడట. కాళ్ళతో త్రోసి చూశారట, ఎవరు చనిపోయారు, ఎవరు చావకుండా ఇంకా బ్రతికున్నారని చెప్పి చూసి మరి కాలుస్తూ ఉన్నారట. ఈ పరిస్థితుల్లో తన స్నేహితుడు ఎప్పుడైతే తన పైన పడిపోయి అట్లే చచ్చిపోయాడో, తన స్నేహితుని యొక్క రక్తమంతా తన యొక్క శరీరం పైన కార్చబడి అట్లే బాధింపబడిన పరిస్థితుల్లో ఇతరులు అట్లే చనిపోయినట్లుగా కళ్ళు మూసేశాడట. తీవ్రవాదులు తన దగ్గరకు వచ్చి ఆ యొక్క శవాల్ని అట్లే తోస్తూ ఉన్నప్పుడు, ఇతని దగ్గరకు కూడా వచ్చి ఆ తన యొక్క స్నేహితుడి యొక్క శవాన్ని అట్లే తోస్తూ ఉన్నప్పుడు, తన స్నేహితుని యొక్క రక్తమంతా ఇతని పైన కారుతూ ఉన్నప్పుడు ఇతడు కూడా కళ్ళు మూసుకున్నట్లే
భయాందోళనకర పరిస్థితుల్లో చచ్చిపోయినట్లుగా పడిపోయాడంట. ఆ సమయంలో ఆ వ్యక్తి అంటున్నాడు, ఆ రోజు ఆ సంభవంలో నా స్నేహితుడి యొక్క రక్తం, నా స్నేహితుడి యొక్క బుల్లెట్ గాయముల వల్ల అతడి ప్రాణం పెట్టి అతడి యొక్క రక్తము వల్ల నేను కాపాడబడినాను, అతని యొక్క రక్తము వల్ల నేను కాపాడబడ్డాను, నా స్నేహితుని యొక్క రక్తము చేత నేను విమోచించబడ్డాను, నా స్నేహితుని యొక్క రక్తం లేకపోయి ఉంటే, నా స్నేహితుడు కానీ చనిపోకుండా ఉంటే నా ప్రాణం కూడా పోయి ఉండేది. నేను ఈరోజు ప్రాణముతో ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే కారణం నా స్నేహితుడు యొక్క మరణం, నా స్నేహితుడు యొక్క రక్తం, వాటి వలనే ఈరోజు నేను ప్రాణముతో బ్రతికి ఉన్నానని చెప్పి ఆ ప్రత్యేక ఇంటర్వ్యూలో అతడు ప్రత్యేకంగా తన యొక్క అనుభవాన్ని షేర్ చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యాన్ని చెప్పడానికి గల కారణం ఉంది. ఆ యొక్క లండన్కు చెందిన ఆ వ్యక్తి చెప్పిన ఆ కార్యం, నా స్నేహితుడి యొక్క మరణం, నా స్నేహితుడి యొక్క గాయపరచబడిన గాయాలలో నుండి వచ్చిన రక్తం నా పైన ప్రోక్షించబడకపోయుంటే, అతడు నా పైన పడకపోయుంటే నేను చనిపోయి ఉండేవాడినని చెప్పి తన అనుభవాన్ని చెబుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను బ్రతికి ఉండడానికి గల కారణం నా స్నేహితుడి యొక్క మరణం, నా స్నేహితుడి యొక్క రక్తం, నా స్నేహితుడి యొక్క గాయాలు. ఈరోజు నేను బ్రతికున్నానని చెప్పి ధైర్యంగా అతడు ఇంటర్వ్యూ ఇచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రపంచంలో కూడా భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన విస్తారమైన జల ప్రవాహము వంటి కార్యములు మనకు విరోధంగా పొరలి వస్తూ ఉన్నాయి. మనల్ని చంపడానికి, మనల్ని నాశనం చేయడానికి భయంకరమైన తెగుళ్ళు, మిడతలు, భూకంపాలు, భయంకరమైన కార్యాలు ఈ భూమిపై మనకు విరోధంగా సంభవిస్తూ ఉన్నాయి. వీటన్నిట్లో నుండి మనల్ని కాపాడే ఏదేదో తెలుసా? వీటన్నిట్లో నుండి మనల్ని కాపాడేది ఏంటో తెలుసా? మన స్నేహితుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం, మన స్నేహితుడైన యేసుక్రీస్తు యొక్క ప్రాణం పెట్టి ఆయన ఇచ్చిన జీవంలో నుండి, ఆయన చిందించిన రక్తంలో నుండి, ఆ రక్తంలో నుండి మనకు కాపుదల కలుగుతుంది. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, జల ప్రవాహము వంటి విస్తారమైన కార్యములు మన మీదకు వచ్చినను అవి మనల్ని అంటవు. కారణం మన దాగు స్థలం మన దేవుడు, నా దాగు స్థలం నీవు తండ్రి అని చెప్పి భక్తుడైన దావీదు అంటున్నాడు. నిజమే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భయంకరమైన తెగుళ్ళు కాలంలో, భయంకరమైన ఆపద సిచ్యువేషన్ కాలంలో ఈరోజు మనం ప్రాణంతో బ్రతుకున్నామంటే, ఈరోజు ప్రాణంతో దేవునికంటూ సాక్షులుగా ఉన్నామంటే అదేదో మన యొక్క త్యాగమో మన యొక్క క్రియల వల్ల కాదండి. యేసుక్రీస్తు యొక్క ప్రాణం పెట్టాడే ఆయన త్యాగములో నుండి, ఆయన రక్తములో నుండి, ఆయన గాయాల్లో నుండి మనకు కాపుదల కలుగుతుంది. అందుకే 91వ కీర్తనలో 4వ వాక్యం చెప్పబడుతుంది, ప్రభువా నీ రెక్కల క్రింద నన్ను దాచి ఉన్నావు తండ్రి, ఏ అపాయము రాకుండా, ఏ తెగులు నా గుడారము, ఏ తెగులు నా గుడారములో సమీపించకుండా ప్రభువా నీ రెక్కల్లో నన్ను దాచి ఉన్నావు తండ్రి అని చెప్పి కీర్తనకారుడు 91వ కీర్తనలో 4వ వాక్యంలో చెప్పబడుతోంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఏ తెగులు మనకు రాకుండా దేవుడు కృపతో కాచి ఉన్నాడంటే మన విశేషమును బట్టు, మన త్యాగమును బట్టు కాదండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు యొక్క ప్రాణత్యాగం, యేసుక్రీస్తు యొక్క కృప, యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని కాచి కాపాడుతుంది. ఆయన రెక్కల క్రింద మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు, ఆయన రెక్కల క్రింద మనం కప్పి ఉన్నాడు. అందుకే ఈరోజు మన ప్రాణంతో బ్రతికి ఉన్నాం. హల్లెలూయా. మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయంలో 2వ వాక్యం చెప్పబడుతుంది, ఆయన రెక్కల్లో ఆరోగ్యం ఉందని చెప్పి వాక్యంలో సెలవిచ్చబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, 91వ కీర్తనలో 4వ వాక్యం, ఆయన రెక్కల క్రింద మనల్ని కప్పి ఉన్నాడని చెప్పబడి ఉంది. అదే మలాకీ 4వ అధ్యాయంలో 2వ వాక్యం చెప్పబడుతుంది, ఆయన రెక్కల్లో ఆరోగ్యం ఉందని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నేను ఎక్కడ దాగబడి ఉన్నామో తెలుసా? ఏ హస్తములో దాచబడి ఉన్నామో తెలుసా? ఏ రెక్కల క్రింద దాచబడి ఉన్నామో తెలుసా? క్రీస్తు యేసు యొక్క రెక్కల క్రింద. ఆయన రెక్కల్లో ఆరోగ్యం ఉంది కాబట్టి, ఆయన తన రెక్కలతో మనల్ని కప్పి ఉన్నాడు కాబట్టి, ఆయన రక్తములో రక్తములో ఉన్న శక్తి మనకు స్వస్థతనిచ్చే శక్తిగా, మనకు కాపదలిచ్చే శక్తిగా ఉన్నది కాబట్టి, ఆయన రెక్కల్లో ఆరోగ్యం ఉంది కాబట్టి, ఆయన రెక్కల చేత మనల్ని కప్పి ఈరోజు ఏ తెగులు, ఏ పోరాటం రాకుండా మన జీవితాన్ని ప్రభు కాచి కాపాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఐగుప్తు దేశంలో భయంకరమైన తెగుళ్ళు ఏర్పడ్డాయి.
అవంతా మనకు తెలుసు. బలమైన కార్యములు మోషే ద్వారా దేవుడు చేశాడు. ఫరో యొక్క హృదయమే వేదన పడునట్టుగా ఇశ్రాయేలు ప్రజలను విడిపించినట్టుగా బలమైన కార్యాల్ని ఆ యొక్క ఐగుప్తు దేశంలో దేవుడు మోషే ద్వారా చేయించాడు. వాటిలో చాలా ప్రాముఖ్యమైన భయంకరమైన ఒక భయంకరమైన కార్యం ఏంటో తెలుసా? దేవుడు మోషేతో అన్నాడు, మోషే రా, నువ్వు నా దగ్గరికి రా, రేపటి దినమందు జరగబో కార్యాన్ని నేను ముందుగా నీకు చెబుతూ ఉన్నాను. రేపటి దినమందు ఐగుప్తు దేశంలో జరగబోయే కార్యం ఏంటో తెలుసా? ఐగుప్తు దేశంలో ప్రతి కుటుంబంలోను మొదటి బిడ్డ, మొదటి జంతువు యొక్క బిడ్డ సరే ఎవరైనా కావచ్చు చనిపోబోతున్నారు. అంత భయంకరమైన మరణ కోశ జరగబోతుంది ఐగుప్తు దేశంలో. ఇటువంటి దిగులు, ఇటువంటి భయంకరమైన కార్యం జరగబోతుంది. కానీ ఈ భయంకరమైన మరణం అనేది ఇశ్రాయేలు ప్రజలకు రాకూడదు. ఈ భయంకరమైన మరణ తోష అనేది ఇశ్రాయేలు ప్రజలకు ఏ ఒక్కరికి సంభవించకూడదు. సంహరించు దూత దిగరాబోతున్నాడు. ప్రతి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఇంటి దగ్గర ఒక్కొక్కరి యొక్క ప్రతి మొదటి వారు ఎవరైనా కావచ్చు వారి సంహరించబడబోతున్నారు. ఇటువంటి కార్యం ఐగుప్తు దేశములు మరణ ఘోష జరిగే కార్యం జరగబోతుంది. ఈ కార్యములో నుండి ఇశ్రాయేలు ప్రజలు తప్పించబడాలి, నా ప్రజలు తప్పించబడాలి. ఈ మరణ ఘోష అనేది ఐగుప్తు దేశ ప్రజలు మాత్రమే జరగాలి, నా ప్రజలకు ఏ హాని జరగకూడదు. దీనికి నువ్వు చేయవలసిన కార్యం ఏంటో తెలుసా? ఇప్పుడే ఇశ్రాయేలు ప్రజల్ని పిలిపించి వారితో నువ్వు మాట్లాడు. వారి దగ్గర నువ్వు చెప్పవలసిన కార్యం ఏంటో తెలుసా? మీ దగ్గర ఉన్న ఏడాది కలిగిన పొట్టేలను, మేకను తీసుకుని వచ్చి మీ ఇంటి ముందర వాటిని దహింపచేసి ఆ రక్తముని ఇంటిపై ద్వారము దగ్గర చల్లాలి. ఎక్కడెక్కడైతే ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం చల్లబడుతుందో అక్కడంతా మరణకాండ జరగదు, అక్కడంతా మరణ ఘోష జరగదు. సంహరించు దూత వస్తాడు, ఆ రక్తాన్ని చూస్తాడు. ఆ రక్తాన్ని చూసిన తరువాత ఆ రక్తం ఉన్న చోటంతా సంహరించు దూత ఆ మరణ ఘోషను కలగకుండా ఆ యొక్క ఇంటిని మాత్రం కాపుదలగా చేసి మిగతా చోట్ల మాత్రమే ఆ మరణ ఘోష ఏర్పరుస్తాడు. కాబట్టి మోషే, నీవు ఇశ్రాయేలు ప్రజలను అలర్ట్ చేయి. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, ప్రతి ఒక్క ఇంటి ముందు రక్తం చల్లబడాలి, ద్వారము దగ్గర రక్తం చల్లబడాలి. రక్తం చల్లబడకుండా, రక్తం చిందింపబడకుండా ఏ కుటుంబంలో కాపుదల ఉండదు. ఒక ఇంటికి కాపుదల కలగాలంటే గొర్రెపిల్ల యొక్క రక్తం చల్లబడే తీరాలని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఆ రోజే ఇశ్రాయేలు ప్రజలందరూ వారి ఇంటి ముందర గొర్రెపిల్లను దహింపచేసి ఆ రక్తాన్ని తీసి ఇంటి పైన ద్వారం దగ్గర చల్లుతూ ఉన్నారు. ప్రతి చోట రక్తాన్ని చల్లుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆ రాత్రి దైవ దూత, సంహరించు దూత ఆ యొక్క ప్రాంతమంతా సంచరించాడు. ఎక్కడెక్కడైతే రక్తం ఉందో ఆ యొక్క ఇంటినంతా వదిలేశాడు. ఎక్కడెక్కడైతే రక్తం లేదో ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి మొదటి శిశువుని ఆ యొక్క ప్రాంతంలో సంహరించబడినట్లుగా బైబుల్ చరిత్ర చెబుతూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఫరో యొక్క హృదయం కఠినముగా మార్చబడిన అతని హృదయం, ఎక్కడెక్కడైతే ఆ రక్తం ప్రోక్షింపబడుతుందో అక్కడంతా కాపుదల ఉంటుంది. ఎక్కడెక్కడ రక్తం ఉంటుందో అక్కడ ప్రాణకోశ అనేది తప్పిపోతుంది. ఎక్కడైతే రక్తం ఉండదో అక్కడ భయంకరమైన మరణకోశ ఉంటుంది. ఈ భయంకరమైన మరణకోశ వల్ల జరిగిన సంభవం ఏంటో తెలుసా? నా ప్రియ సహోదరి సహోదరుడా, జరిగిన కార్యం లేఖనములో చెప్పబడుతున్న కార్యాన్ని చెబుతున్నాను. ఐగుప్తు దేశములో మరణ ఘోష, భయంకరమైన మరణ ఘోష. ఏ ఇంటి ముందు రక్తం లేకుండా ఉందో, ఏ ఇంటి ముందు గొర్రెపిల్ల యొక్క రక్తం చిందింపబడకుండా ఉందో, ఐగుప్తీయులక ఇల్లంతా మరణ ఘోషగా మార్చబడి, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఫరో యొక్క హృదయమే గడగడలాడిపోయింది. ఇక పైన ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించేస్తాను, తీసుకువెళ్ళిపో అని చెప్పి మోషేని పిలిపించి తీసుకువెళ్ళిపించేటట్లు అంత భయంకరమైన మరణ ఘోష జరిగింది ఐగుప్తు దేశంలో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంత మరణ ఘోషలో నుండి తప్పించబడడానికి గల కారణమేంటి? ఇంత భయంకరమైన మరణ ఘోష ఆ యొక్క సంహరించు దూత చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలు తప్పించబడడానికి గల కారణమేంటో తెలుసా? గొర్రెపిల్ల యొక్క రక్తం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను క్షేమంగా ఉన్నావంటే, ఈ కార్యక్రమంలో వాక్యోపదేశం చేస్తూ వాక్యాన్ని వింటూ నీవు నేను కృపతో క్షేమంతో ఉన్నామంటే అది మన క్రియల వల్ల కలిగినది కాదు, క్రీస్తు యేసు మరణము వల్ల కలిగినది. ఆయన మరణములో నుండి, ఆయన త్యాగ నుండి, ఆయన చిందించిన రక్తములో నుండి, ఆయన పొందిన గాయాల్లో నుండి ఆ మహిమ కలిగిన స్వస్థత మనకు లభించింది. హల్లెలూయా.
నా ప్రియ సహోదరి సహోదరుడా, మనమేదో మాస్కులు వేసుకున్నంత మాత్రాన అవి రాకుండా ఉన్నాయి అనుకుంటున్నారేమో, మనమేదో సోషల్ డిస్టెన్స్ చేస్తున్నంత మాత్రాన అవి మనం అంటడం లేదనుకుంటున్నావేమో. నువ్వు ఎన్ని మాస్కులు వేసినా, ఎంత సోషల్ డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేసినా, ఈరోజు అమితాబ్ బచ్చన్ మొదలుకుని ఐశ్వర్యా రాయ్ వరకు ఈరోజు కరోనా వల్ల హాస్పిటల్ పాలైపోయి ఉన్నారు తెలుసా కదా. ఈరోజు కృపతో నీవు నేను ఉన్నామంటే నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒకటే కారణం, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు యొక్క గాయాలు, ఆయన రక్తం మనపై ప్రోక్షింపబడింది కాబట్టి, ఆయన రక్తం మనపైన చిందింపబడింది కాబట్టి, ఆ రక్తములో కాపుదల మనకి ఈరోజు కాపుదలగా మార్చబడింది, ఆ రక్తములో ఉన్న అభిషేకం మనకు ఈరోజు కాపుదలగా మార్చబడింది. ఆ రోజు లండన్కి చెందిన ఆ వ్యక్తి ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, నేను ఈరోజు బ్రతికి ఉన్నానంటే కారణం నా స్నేహితుడు యొక్క మరణం, ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే కారణం అది నా స్నేహితుడు యొక్క గాయాలు, ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే కారణం అది నా స్నేహితుడు యొక్క రక్తం వల్ల, అతడు నాపైన పడడం వల్ల, అతని రక్తం నాపైన చిందించబడి ఆ రక్తం నాపైన అట్లే కారుతూ ఉన్నందువల్ల తీవ్రవాది నా దగ్గరకు వచ్చి నా స్నేహితుడు యొక్క శవాన్ని అట్లు త్రోసి నేను బ్రతికున్నానని లేదా చూడడానికి వచ్చాడు. ఆ రక్తం కారుతూ ఉన్నప్పుడు, నా స్నేహితుడి యొక్క రక్తం నా పైన కారుతూ ఉన్న ఆ యొక్క దృశ్యాన్ని చూసి నేను కూడా చచ్చిపోయానని చెప్పి నన్ను విడిపించి వెళ్ళిపోయాడు, ఈరోజు నేను ప్రాణంతో బ్రతికి ఉండడానికి కారణం నా స్నేహితుడని చెప్పి ధైర్యంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కూడా మనం కృపతో క్షేమంతో ఈ ప్రపంచంలో దేవునికి మహిమగా పూర్ణ ఆరోగ్యంతో మనం ఉన్నామంటే ఒకటే కారణం, అది మన క్రియల వల్ల కాదు, క్రీస్తు యేసు యొక్క త్యాగం వల్ల, క్రీస్తు యొక్క సిలువ మరణం వల్ల. ఆయన సిలువ మరణం లేకపోయి ఉంటే, ఆ సిలువ త్యాగం లేకపోయి ఉంటే, ఆ సిలువ రక్తం కానీ కార్చకపడి ఆ యొక్క సిలువ రక్తం కార్చబడక ఉండి ఉంటే, ఆ సిలువలో ఆయన గాయపరచబడకపోయి ఉంటే, ఈరోజు ఆ స్వస్థత, ఈరోజు ఆరోగ్యం మనకు వచ్చి ఉండేది కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే నిర్గమకాండ 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మోషేతో దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలను నేను గోషెను ప్రదేశంలో వారిని నేను కాచి కాపాడబోతున్నాను, ఐగుప్తు దేశంలో గోషెను ప్రాంతంలో నా ప్రజలకి నేను కాపుదలు ఇవ్వబోతున్నాను, ఐగుప్తు దేశంలో ఒక భయంకరమైన తెగుళ్ళు నేను పంపబోతున్నాను, అదేంటో తెలుసా, ఈగల గుంపుని నేను పంపించి ఆ యొక్క ఐగుప్తు దేశమంతా సర్వనాశనం జరగబోతుంది, ఈగల గుంపు తట్టుకోలేక ఫరో యొక్క హృదయమే, కఠినమైన హృదయమే అతని యొక్క హృదయం బద్దలవుతుందని చెప్పి దేవుడు అంటున్నాడు. ఆ సమయంలో దేవుడు చెప్పిన ఒక మాట అద్భుతంగా ఉంటుంది, నిర్గమకాండ 8వ అధ్యాయంలో ఫరోతో సవాలు విసురుతూ ఉంటాడు నా దేవుడు, నా ప్రజలను నీ ప్రజలను నేను ప్రత్యేకపరుస్తాను, ఈ ఈగల గుంపులు నా ప్రజలను ఏమీ కలగకుండా గోషేను ప్రదేశంలో వారిని భద్రపరిచి వారి దగ్గరకు ఒక్క ఈగ కూడా వెళ్లకుండా నేను వారిని ప్రత్యేకపరిచి నా ప్రజలను నేను కాచి కాపాడుతాను అని చెప్పి నా దేవుడు ప్రత్యేకపరిచాడయ్యా. ఈరోజు భయంకరమైన తెగుళ్ళు కరువులు, ఈరోజు భయంకరమైన పరిస్థితులు ఈ దేశమును చుట్టుముట్టి ఉన్న నిజమైన దైవజనుడు, నిజమైన క్రైస్తవుడు, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ కరోనా వైరస్కు నువ్వు భయపడవలసిన అవసరం లేదు, ఏ తెగులుకు, ఏ కరోనాకు, ఏ కరువులకు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. కారణం నీవు నేను దాగి ఉన్న స్థలం క్రీస్తు యేసు యొక్క మారని గాయాలలో, ఆయన రెక్కల క్రింద మనల్ని కప్పి ఉన్నాడనేది మర్చిపోకండి. ఆయన సిలువ మరణము చేత, ఆయన గాయాలు చేత, ఆయన రక్తము చేత మనల్ని భద్రపరిచి కాచి కాపాడుతున్నాడనేది మర్చిపోకండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అంత గొప్ప మహిమను, అంత గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించి కాచి కాపాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నాకు రూతు గ్రంథంలో ఒక చాలా అద్భుతమైన ఒక మాట ఉంది, ఆ మాటను చెప్పి మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. రూతు గ్రంథములో 2వ అధ్యాయం 12వ వాక్యం చెప్పబడుతుంది, నీ దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. రూతు అనే సహోదరి యొక్క జీవితంలో జరిగిన కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడో మోయాబు దేశంలో పుట్టి మోయాబు దేశంలో పెరిగిన ఆ యొక్క రూతు అనే సహోదరి నయోమి యొక్క దేవుడే నా దేవుడని, నయోమి యొక్క దేశమే నా దేశమని దేవుని పట్ల విశ్వాసముతో, నా జీవితం నాకు ఎట్లయినా సరే నేను బ్రతకగలనని చెప్పి మోయాబు దేశంలోనే ఉండవచ్చు, సంతోషంగా తన జీవితాన్ని నిర్ణయం తీసుకొని ఉండవచ్చు, తన జీవితం యవ్వన కాలాన్ని తన యొక్క ప్రాంతంలోనే జీవించి ఉండవచ్చు, కానీ నా
నా అనే ఆశలు లేకుండా నా అత్తగారైన నయోమి గారితో కూడా నా అత్తగారి యొక్క దేవుడే నా దేవుడని, నా యొక్క దేవుడు నా యొక్క క్రియలు అని కాకుండా దేవుని వైపు చూసింది. నయోమి యొక్క దేవుడు నా దేవుడు, మా అత్తగారైన నయోమి యొక్క దేవుడే నా దేవుడని చెప్పి బెత్లెహేముకు తిరిగి వచ్చింది. మోయాబు దేశం నుంచి బెత్లెహేముకు వచ్చిన ఆమె మోయాబు యొక్క భక్తి, మోయాబు యొక్క వైరాగ్యం, మోయాబు యొక్క క్రియలు అన్నిటినీ విడిచిపెట్టి బెత్లెహేముకు వచ్చింది, దేవుని వైపు తిరిగి వచ్చింది. తన జీవితాన్ని మర్చిపోయింది, తన సుఖభోగములు మర్చిపోయింది, తన యొక్క సుఖ కార్యములు విడిచిపెట్టేసింది, లోకపరమైన కార్యములన్నింటినీ విడిచిపెట్టి దేవుడే కావాలని చెప్పి బెత్లెహేముకు వెతికి వచ్చింది, దేవుని వెతికి వచ్చింది, దేవుని విశ్వాసం వచ్చి నమ్మి వచ్చింది. అందుకే ఇక్కడ వాక్యంలో చెప్పబడి దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు ఇక్కడికి వచ్చితివి. నీకు ఎక్కడ సురక్షితం ఉంటుంది, నీకు ఎక్కడ కాపుదల ఉంటుంది, నీ జీవితంలో ఎక్కడ హెచ్చుపదలు ఉంటుందో అక్కడికే నువ్వు వచ్చున్నావు. యెహోవా రెక్కల క్రిందకు నువ్వు వచ్చున్నావు. మోయాబు దేశంలో ఉన్నట్లయితే ఒకవేళ రూతు యొక్క జీవిత చరిత్రలో ఆమె అట్లే సాధారణమైన జీవితం జీవించి ఒక సాధారణమైన ఒక జీవితంతోనే ముగించబడి ఉండేది, కానీ దేవుని వెతికి వచ్చింది కాబట్టి, దేవుని ప్రేమను వెతికి వచ్చింది కాబట్టి, దేవుని యొక్క రెక్కల్లో సురక్షిత ఉందని, దేవుని యొక్క పాదాల్లో కృప ఉందని చెప్పి దేవుని వెతికి వచ్చింది కాబట్టి రూతు యొక్క చరిత్ర ఎంత గొప్పగా మార్చబడిందో తెలుసా? బైబిల్లో చెప్పబడుతుంది, నాకు ఆశ్చర్యం కలిగింపజేసే కార్యం, సాధారణమైన రూతు, ఆహారం కోసం విత్తనాలు వేరుకుంటూ జీవిస్తున్న రూతు, ఆహారం నిమిత్తమై చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్న రూతు, ఏ పొలములో అయితే విత్తనాలు ఏరుకుంటూ, ఏ పొలములో అయితే విత్తనాలు వేరుకుని వచ్చి తన అత్తకు తనకు ఆహారాన్ని వండుకొని తింటూ బ్రతుకుతూ వచ్చిందో అదే పొలమునకు యజమానురాలుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. అందుకే వాక్యంలో చెప్పబడుతుంది, సురక్షితముగా నీవు ఉండనట్లు యెహోవా రెక్కల క్రిందకు నువ్వు వచ్చి ఉన్నావు. మోయాబు దేశములు మోయాబు క్రియల్లో ఒకవేళ ఉండి ఉన్నట్లయితే రూతు యొక్క చరిత్ర అప్పటికే ముగించబడి ఉండేది, కానీ దేవుని వెతికి వచ్చింది కాబట్టి సాధారణమైన విత్తనాలు వేరుకుంటున్న రూతు యొక్క చరిత్రను నా దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత అద్భుతంగా నా దేవుడు విత్తనాలు ఏరుకున్న అదే పొలములోనే అదే పొలమునకు యజమానురాలుగా మార్చాడు, బోయాజుకు భార్యగా మార్చాడు. ఇంకొక అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఒక మోయాబురాలు ఒక అన్య స్త్రీ యొక్క జీవితంలో నుండి నా దేవునిపై విశ్వాసముతో ఆయన రెక్కల క్రింద ఆశ్రయంలోకి వచ్చింది కాబట్టి, ఆయన రెక్కల క్రింద ఆశ్రయంలోకి వచ్చిన ఒకే ఒక కారణమును బట్టి రూతు యొక్క చరిత్రలో ఒక మలుపు కలిగింది. ఎంత గొప్ప మలుపు అంటే మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో 5వ వాక్యాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు యొక్క వంశావళుల్లో బోయాజు రూతునందు ఒబేదాన్ను కనెను, ఒబేదేవు యెషయాను కనెను, యెషయా దావీదును కనెను, దావీదు వంశములోనే యేసు ప్రభు పుట్టెను అని వ్రాయబడుతూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక సాధారణమైన అన్య స్త్రీ దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని వైపు విశ్వాసం ఉంచినప్పుడు ఆమె జీవితంలో ఎంతగా దేవుడు హెచ్చింపజేశాడంటే, నంబర్ 1, ఏ పొలములో విత్తనాలు ఏరుకుందో అదే పొలమునకు యజమానురాలుగా చేశాడు దేవుడు. అంతేకాదు, బోయాజు అనే ఒక భర్త ద్వారా దేవుడు వారికి ఉభేదమను కుమారుణ్ణిచ్చి, ఆ ఉభేద కుమారుడు ద్వారా యెషయాను, యెషయా ద్వారా దావీదును, దావీదు సంతతిలోను యేసు ప్రభు పుట్టాడంటే, అంటే యేసు ప్రభుకే ఒక తల్లిగా మార్చబడే ఒక గొప్ప ధన్యతను ఈరోజు ఆ యొక్క రూతు పొందగలిగారంటే ఒకటే కారణం నా ప్రియ సహోదరి సహోదరుడా, రూతు యొక్క కార్యము, రూతు యొక్క జీవితం, రూతు యొక్క ప్రతి విశ్వాసం ఆమె జీవితంలో ఒక మలుపుని తీసుకువచ్చింది. ఎంత గొప్ప మలుపు అంటే సాధారణమైన జీవితంలో నుండి దేవుని యొక్క రెక్కల క్రిందకు వచ్చిన తర్వాత అదే పొలమునకు యజమానురాలుగా, అంతేకాదు యేసు ప్రభువుకు తల్లిగానే మార్చాడే, అదయ్యా నా దేవుని యొక్క ప్రేమ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన రెక్కల క్రిందకు వచ్చిన వారికి ఏ ఒక్కరికి ఏ కొరత ఉండదు. సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేది యేసు ప్రభు యొక్క మహిమ. అందుకే 91వ కీర్తనలో 4వ వాక్యం చెప్పబడుతుంది, ఆయన తన రెక్కల క్రింద నిన్ను దాచును అని వ్రాయబడుతూ ఉంది. ఆ 91వ కీర్తనలో మీరు చూస్తూ ఉన్నట్లయితే భయంకరమైన తెగుళ్ళు, నాశనకరమైన రోగములు, భయంకరమైన కార్యముల గురించి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇవి ఏవి మిమ్మల్ని అంటవు, ఇవి ఏవి మీ గుడారంలో సమీపించవు, కారణం ఆయన తన రెక్కల క్రింద మిమ్మల్ని దాచి ఉన్నాడని. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, నా దాగు స్థలం నీవు తండ్రి, నా దాగు స్థలం నీవు తండ్రి. నిజమే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన రెక్కల క్రింద మనం ఉన్నట్లయితే నిశ్చయముగా మన జీవితంలో ఏ కొరత ఉండదు. హల్లెలూయా.
జరిగిన ఒక యథార్థమైన సంభవాన్ని చెప్పి మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారు ఆయన పరిచర్య ప్రయాణంలో ఒక అడవి మార్గంలో వెళుతూ ఉన్నాడు. అడవి మార్గంలో వెళుతూ కొద్దిసేపు ఆయన అలసిపోయి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని అలసిన వారై అట్లే కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఎదుట ఉన్న మరి ఒక చెట్టును అట్లే గ్రహించి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఒక కాకి అట్లే ఆ చెట్టు దగ్గరికి ఒక త్వరలో నుండి బయటకు వస్తున్నది చూశాడు. ఏంటి ఒక కాకి త్వరలోంచి బయటకు వస్తుందన్నప్పుడు ఆ యొక్క చెట్టుకు కింద భాగంలో నుండి ఎవరో తెలియకుండా అగ్నిని వేస్తున్నారు. ఆ అగ్ని వల్ల ఆ చెట్టు కాలిపోతున్న చెట్టును చూస్తూనే ఉన్నాడు సాధు సుంగ్. ఆ చెట్టు కాలిపోతున్నది చూస్తూనే ఉన్నారు సాధు సుందర్ సింగ్ గారు. చూస్తూనే ఉండగా ఒక కాకి వస్తుంది, ఆ త్వరలో నుండి బయటకు వస్తుంది. కొద్ది సమయం తర్వాత మరలా అదే త్వరలోకి వెళ్తుంది. మరలా కొద్ది సమయం తర్వాత అదే త్వరలోకి వెళుతుంది. సాధు సుందర్ సింగ్ గారు అట్లే పరీక్షించి చూశారు. ఏంటి కాకి అగ్ని చేత చెట్టు కాలుతుంది, ఓ ప్రక్క భయంకరమైన వేడి మంట అగ్నిచేత కాలిపోతుంది ఆ చెట్టు. ఇంకా కొద్ది గంటల్లో ఆ చెట్టు అంతా పూర్తిగా అగ్నిచేత కాల్చిపోయే సమయం. ఈ కాకి బయటకు రావచ్చు కదా, కొద్దిసేపు బయటకు వస్తుంది, మరలా కొద్దిసేపు లోపలికి వెళ్తుంది. ఏంటి కొద్దిసేపు అట్లే కూర్చున్నాడు, ఏం జరుగుతుందో ఒకసారి పరీక్షించాలని చెప్పి అట్లే కూర్చుని చూస్తున్నాడు. ఈ కాకి ఆ త్వరలోకి వదులుతుంది, మరలా బయటకు వచ్చి కొద్దిసేపు బయట వెళ్ళిపోతుంది, మరలా లోపలికి వెళ్తుంది, మరలా బయటకు వచ్చేస్తుంది. సాధు సుందర్ సింగ్ గారికి చాలా ఆశ్చర్యపోయారు, ఏం జరుగుతుంది అని చెప్పి. ఒక్కసారిగా ఆ చెట్టంతా అట్లే కొంచెం కొంచెం అట్లే కాల్చబడుతుంది. ఈ కాకి లోపలికి మరలా ప్రవేశించింది. ఆ త్వరలో ప్రవేశించి కొద్దిసేపు వరకు చూశాడు. ఆ కాకి బయటకే రాలేదు. గంటలవుతుంది, కాకి బయటకే రాలేదు. ఏంటి ఆ కాకి రాలేదేంటి, ఆ కాకి అగ్నిచేత కాల్చబడిపోయిందా ఏంటో అని చెప్పి దగ్గరకు వెళ్ళాడు. ఆ కాల్చబడుతున్న ఆ చెట్టు ఆ యొక్క త్వర దగ్గరకు వెళ్ళి దానిని ఒక కర్ర తీసి కొట్టడం ప్రారంభించాడు. ఆ త్వరంతా ఆ చెట్టు ఎండిపోయిన ఆ యొక్క మ్రాను అట్లే పెంకులు పెంకులుగా బయటకు వస్తుంది. అప్పుడు చూసి ఆశ్చర్యపోయాడు సాధు సుందర్ సింగ్ గారు. ఆ త్వరలో ఆ తల్లి కాకి తన యొక్క పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఆ త్వరలో ఉన్నాయి. ఆ పిల్లలు ఎక్కడ అగ్నిచేత కాల్చబడతాయి అని చెప్పి ఆ కాకి తన రెక్కల క్రింద తన పిల్లల్ని దాచుకుని ఉంది. ఆ యొక్క అగ్నిచేత ఆ యొక్క కాకి యొక్క శరీరంలో యొక్క రెక్కలంతా కాల్చబడుతుంది. ఓ ప్రక్క ఆ తల్లి కాకి రెక్కలంతా కాల్చిపోయి అట్లే భయంకరమైన వేదంతో గాయాలతో ఉంది. కానీ ఆ చిన్న చిన్న కాకులు ఉన్నాయే తన పిల్లలు, ఆ తల్లి కాకి ఒక రెక్కల క్రింద క్షేమంగా ఉన్నాయి. సాధు సుందర్ సింగ్ గారు ఆ స్థితిని చూసి ఆ కాకి పిల్లలంతా తన చేతితో తీసుకొని బయటికి తీసుకొనిచ్చి తన చేతితో కూడా ఆ పిల్లల్ని కాపాడాడు. ఆ తల్లిని చూస్తే రెక్కలంతా కాల్చబడి ఆ గాయాల చేత అగ్ని మంట చేత చచ్చిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడ, ఒక కాకి తన పిల్లల పైన ఎంత ప్రేమ ఉంది. ఆ చెట్టు పైన ఎవరో తెలియకుండా అగ్ని వేసి కాల్చివేశారు. ఆ అగ్ని మండుతూ ఉన్నప్పుడు తాను తప్పించుకోవడానికి తనకు బలముంది, కానీ తన బిడ్డల్ని కాపాడాలన్న ప్రేమ, ఆ కాకికున్న ప్రేమ, నా బిడ్డలు అగ్నిలో కాల్చబడుతున్నారే, నా బిడ్డలు నేను కాపాడలేకపోతున్నానని చెప్పి ఎట్లయినా సరే నా బిడ్డల్ని కాపాడుకోవాలని చూస్తుంది. ఓ ప్రక్క వేడి తట్టుకోలేక బయటకు వస్తుంది, మరో ప్రక్క తన బిడ్డల్ని కాపాడుకోవాలని తిరిగి లోపలికి వెళ్తుంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డల్ని కాపాడుకోవాలని చెప్పి తన రెక్కల క్రింద అట్లే కప్పి ఆ యొక్క కాకుల్ని, అట్లే తన పిల్లల్ని రెక్కల క్రింద దాచింది. ఆ అగ్ని వేడి చేత ఆ తల్లి కాకి చచ్చిపోయింది. పిల్ల కాకులు క్షేమముగా రెక్కల క్రింద దాచబడ్డాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే ప్రేమే యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ఆయన పిల్లలుగా ఉన్న నిన్ను నన్ను ఆయన రెక్కల క్రింద దాచి ఉన్నాడు. ఎందుకో తెలుసా, ఆయనకి ఏమైనా పర్వాలేదు. ఆయన మన కొరకు ఎన్ని గాయాలన్నా పొందగలడు, ఆయన మన కొరకు ఎంత శిక్షణైనా అనుభవించగలడు, కానీ మనకు ఏమి జరగకూడదని చెప్పి యేసుక్రీస్తు 2000 సంవత్సరముల క్రిందట
మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే యేసు ప్రభు చెప్పాడు, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏ విధంగా దాచునో అదే విధంగా నేను మిమ్మల్ని దాచే దేవుడినై ఉన్నానని. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక కాకికే తన పిల్లలపైన అంత ప్రేమ ఉన్నప్పుడు జీవం కలిగిన దేవుడు, మనను సృష్టించిన సృష్టికర్త మన పైన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, మన పైన ఎంత ప్రేమ చూపుతూ ఉన్నాడు, ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, నా దాగు స్థలము నీవు తండ్రి. ఈ లోకమే జల ప్రవాహము చేత, విస్తారమైన జల ప్రవాహము చేత పొర్లుతూ ఉన్న ఈ భయంకరమైన శోధనలు, భయంకరమైన శ్రమలు నాశనమైపోతూ వేదనతో ఉన్నా నాకైతే ఏమీ జరగదు, కారణం నా దాగు స్థలం క్రీస్తు యేసు. నా ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడైన దావీదు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? భక్తుడైన దావీదులో ఉన్న అభిషేకం సాధారణమైన అభిషేకం కాదు, జరగబోయే కార్యాలను కూడా ప్రవచనాత్మకంగా తెలియపరిచిన గొప్ప దైవజనుడు. మనల్ని దాచడానికి క్రీస్తు యేసు రాబోతున్నాడని, మనల్ని తన రెక్కల క్రింద దాచుకోవడానికి, మనల్ని దాచే గొప్ప దేవుడు, మనల్ని కాపాడే దేవుడు క్రీస్తు యేసు రాబోతున్నాడని అందుకే ముందుగానే ప్రవచనాత్మకంగా రాస్తూ ఉన్నాడు, నా దాగు స్థలం నీవు తండ్రి. విస్తారమైన జల ప్రవాహము వంటి కార్యములు మా మీదకు వచ్చినను అవి మమ్మల్ని అంటవు, కారణం మా దాగు స్థలం ప్రభు యేసు, కారణం మా కొరకు రక్తం చిందించిన యేసు క్రీస్తు మాకు దాగు స్థలముగా ఉన్నాడు. మా శిక్షను ఆయన భరించి ఉన్నాడు, మా వ్యాధులు ఆయన మోసి ఉన్నాడు, మా అవమానములు ఆయన మోసి ఉన్నాడు, మా దరిద్రతను ఆయన మోసి ఉన్నాడు, మా పాప శాప దోషములను ఆయన శిక్షను అనుభవించి ఉన్నాడు. కాబట్టి ఆ శిక్ష నేను అనుభవించకూడదని నా రక్షకుడైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అంత గొప్ప ప్రేమ ఈ యొక్క సమయంలో కూడా ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నేను ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాను, నాకు ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితుల్లో ఉంది, అయ్యో నాకు ఒక కాపుదల ఉందా, అయ్యో నా జీవితంలో ఒక గమ్యం ఉందా, అయ్యో ఈ కరువు ప్రాంతంలో నాకంటూ ఒక ఆదరణ ఉందా అని చెప్పి ఏదో ఒక కార్యం చేత నువ్వు కృంగిపోయి ఉన్నావు కదా, నీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను. కోడి తన పిల్లను ఏ విధంగా తన రెక్కల క్రింద కాచి కాపాడునో అంతగా దేవుడు మనల్ని తన రెక్కల క్రింద దాచే దేవుడై ఉన్నాడు. అందుకే భక్తుడైన దావీదు క్రీస్తు యేసును ఉద్దేశించి చెబుతూ ఉన్నాడు, నా దాగు స్థలం నీవు తండ్రి, నీ రెక్కల క్రింద నన్ను దాచివాడుగా ఉన్నావు, నా కోసం నువ్వు ప్రాణం పెట్టే దేవుడుగా, నా కోసం అన్నిటిని చేసే గొప్ప దేవుడుగా నువ్వు ఉన్నావని చెప్పి విశ్వాస వీరుడుగా చెబుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన దాగు స్థలం క్రీస్తు యేసు. ఈ లోకమే ఎంత భయంకరమైన ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నను, నీకు నాకు ఉన్న ఒక నిరీక్షణ, నీకు నాకు ఉన్న ఒక నమ్మకం, నీకు నాకు ఉన్న ఒక ధైర్యం క్రీస్తు యేసు. ఆయన రెక్కల క్రింద మనకు కాపుదల ఉంది, ఆయన రెక్కల్లో మనకు ఆరోగ్యం ఉంది, ఆయన రెక్కల్లో మనకు సురక్షిత ఉంది. కాబట్టి ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. ఎటువంటి తెగుళ్ళు మనల్ని ఏమి చేయవు, ఎటువంటి కరువులు మనల్ని ఏమి చేయవు, ఎటువంటి మిడతలము, ఎటువంటి భూకంపాలు మనల్ని ఏమి చేయవు, కారణం మనం తాగు స్థలం క్రీస్తు యేసు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కరోనా వైరస్ అనేది ఇప్పుడు వచ్చింది, కానీ 2000 సంవత్సరముల క్రిందటే నా యేసు క్రీస్తు సిలువలో ఈ వ్యాధిని కూడా మోసి తీర్చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన గాయాల్లో మనకు స్వస్థత ఉంది, ఆయన రెక్కల క్రింద మనకు సురక్షిత ఉంది. అందుకే నా యేసు క్రీస్తు ఈ వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఉన్నతమైన ప్రేమ ఎంత గొప్పది, మనల్ని దాచి కాపాడడానికి తన ప్రాణాన్ని పెట్టాడే. శరీరం అంతా 39 కొరడా దెబ్బలు, తల మొదలుకొని కాళ్ళ వరకు గాయాలు, తలపైన ముళ్ళ కిరీటం, స్పినాక్రిస్టి అని చెప్పి సుమారు 2.5 అంగుళం ఉంటుంది విషం కలిగిన ఒక భయంకరమైన ముళ్ళు, ఆ ముళ్ళ చేత అల్లబడిన ఒక కిరీటాన్ని యేసుప్రభు యొక్క తలపైన పెట్టి భయంకరంగా కొట్టి ఆ ముళ్ళంతా తలలో నుంచి గుచ్చుకొని కళ్ళల్లో కూడా గుచ్చుకునబడ్డాయని చెప్పి శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంత భయంకరమైన శ్రమలు అనుభవించి 39 కొరడా దెబ్బల చేత శరీరము దేహమంతా చీల్చబడిన వాడై రక్తం రక్తముగా కార్చబడుతూ శాస్త్రవేత్తలు అంటున్నారు, పేగులతో సహా బయటకు వచ్చేసా యేసు ప్రభుకు, కాళ్ళు చేతుల్లో చీలతో కొట్టబడిన వాడై సుమారు 150 కిలోల బరువు కలిగిన ఆ యొక్క భయంకరమైన శిలువను మోసుకుంటూ ఆ గొల్గొతా కొండపైన ఎక్కిన వాడై నీకోసం నా కోసం ఘోర భయంకరమైన ఎండల్లో కూడా 6 గంటల సమయం ఆ సిలువలో త్యాగంగా తన ప్రాణాన్ని అర్పించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ త్యాగం, ఎక్కడి నుండి వచ్చింది ఆయనకి ప్రేమాతిశయం, ఈ గుణాతిశయం? తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణే
మనకొరకు అనుగ్రహించునట్లుగా గొప్ప ప్రేమను మనకు అనుగ్రహించాడు. ఏ తెగులు మనకు రాకూడదని చెప్పి ఆయన సిలువ త్యాగములో నుండి, ఆయన సిలువ రక్తములో నుండి, ఆయన సిలువ గాయములో నుండి, ఆయన మరణము ద్వారా మనలను ఈరోజు నా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా.